ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్కి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి హెవీ వాటర్ బోర్డ్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఓకే, ఇందులో వచ్చేసి 185 వేకెన్సీ అయితే ఉన్నాయి పోస్టులు. ఓకే, ఇది వచ్చేసి అన్ని స్టేట్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు. ఓకే ఫ్రెండ్స్, దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పోస్ట్ లింక్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి నాని. మీరు చూస్తున్నారు నాని సతీష్ ఎన్జే యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి జాబ్స్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను. కంటిన్యూ అయితే రోజు రోజు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఒక ఈరోజు వచ్చేసి ఇందులో హెవీ వాటర్ బోర్డ్ రిక్రూట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది వచ్చేసి నిన్న విడుదలైంది అనుకుంటాను, డేట్ చూద్దామా అని. ఓకే, వాటర్ బోర్డులో 185 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఉంది కదా, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడైతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, sw.mahaonline.gov.in అని చేశారు. SWB వచ్చేసి ఇక్కడ. ఓకే, వెబ్సైట్కి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఒక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు జాబ్ సంబంధించినవి. ఇక్కడ జాబ్స్ అని మెన్షన్ చేశారు. ఒక లాస్ట్ అప్డేట్ అయితే జనవరి 13 వచ్చింది ఫ్రెండ్స్, ఇది 256కి. ఓకే, ఇక్కడ ఇచ్చారుగా, భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డ్ HWB ఖాళీలను భర్తీ చేస్తుంది. స్పెండరీ ట్రైనీ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు వేరు వేరు విద్యార్హతలు ఉన్నాయి. మొత్తం 185 ఖాళీలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వేరే వేరే పోస్టుకు సంబంధించి, ఒక పోస్ట్కు సంబంధించి ఒక అర్హత, ఇంకో పోస్టుకు సంబంధించి ఇంకొక అర్హత ఉన్నదని చెప్తున్నారు. ఓకే, దరఖాస్తు ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 వరకు చివరి తేదీ. ఓకే, ఈ నెల లాస్ట్ వరకు ఉంది ఫ్రెండ్స్, ఇది అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందాక చెప్పాను కదా వెబ్సైట్, ఇదే వచ్చేసి కింద లింక్ ఇస్తాను, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉందిగా, mahaonline.gov.in. ఓకే, హెవీ వాటర్ బోర్డ్ ఖాళీల వివరాలు అట, అంటే ఏ ఏ పోస్టులు ఉన్నాయని. మొత్తం 185 కదా, టెక్నికల్ ఆఫీసర్ నుంచి డి నుంచి అది 28 ఉన్నాయి. ఓకే, కెమికల్ వచ్చేసి కెమికల్ పోస్ట్ 21 ఉన్నాయి వేకెన్సీ. మెకానికల్ 3 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ 2 ఉన్నాయి, సివిల్ 2. ఓకే, స్ట్రైపెండరీ ట్రైనీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు మళ్ళీ 65 ఉన్నాయి. కెమికల్ వచ్చేసి 43, మెకానికల్ 1, ఎలక్ట్రికల్ 7, ఇన్స్ట్రుమెంటేషన్ 9, కెమిస్ట్రీ లాబొరేటరీ వచ్చేసి 5 ఉన్నాయి. ఇంకా ఇది 2 స్ట్రైపెండర్ ట్రైనీ, ఇది 2కు సంబంధించి 92 ఉన్నాయి. ఇందులో ప్రాసెస్ ప్లాంట్ ఆపరేటర్ 56, కెమిస్ట్రీ లాబొరేటరీ 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 4 ఉన్నాయి, మెకానికల్ ఫీటర్ 1, మెకానికల్ మోటార్ వెహికల్ 1, వెల్డర్ 1, ట్రిగర్ 1, టర్నర్ వేకెన్సీ 2, ప్లంబర్ 3 ఉన్నాయి, మేసన్ వచ్చేసి 2, కార్పెంటర్ 1 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు అనేది ఇక్కడ కొంచెం మెన్షన్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ఒక జనవరి 11 ప్రారంభమైంది, ఇవాళ వచ్చేసి 15. ఓకే, దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 2020 జనవరి 31. ఒక ఫ్రెండ్స్ 31 ఈ నెల లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. విద్యార్హత టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన విభాగంలో, ఓకే టెక్నికల్కి సంబంధించిన విభాగంలో బీటెక్ లేదా బీఈ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఓకే, సెకండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 పోస్ట్కి సంబంధించి, 1కి సంబంధించి డిప్లొమాలో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఓకే, ఇది స్పెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2కి వచ్చేసి పోస్ట్ ఇంటర్ అయితే 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఓకే, దరఖాస్తు ఫీజు వచ్చేసి 100 రూపీస్. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి, లింక్ అయితే కింద నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దరఖాస్తు కోసం ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి కింద ఉన్నాయి కూడా జాబ్ న్యూస్ అని ఉన్నాయి కదా, ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా వేరే జాబ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయిగా, ఏపీ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకా వేరే ఉన్నాయి ఇంటర్ పాస్ అయిన వారి కోసం ఉద్యోగాలు, SBI క్లర్క్ జాబ్స్, ఈ మూడు వచ్చేసి, ఈ మూడు మళ్ళీ ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే వీడియోని లైక్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే 15, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి ఫ్రెండ్స్.